నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగొలోకి వచ్చాయి నిర్మాత అశోక్ రెడ్డి శ్రావణిని విపరీతంగా వేధించినట్టు తెలుస్తోంది వీరిద్దరికీ రెండు వేల పదిహేడు నుండి పరిచయం ఉంది అశోక్ రెడ్డి తీసిన ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాలో శ్రావణి గెస్ట్ రోల్ చేసింది ఆమె ఆర్థిక పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని సాయం చేశాడు అశోక్ రెడ్డి తనను కాదని ఎవరిని పెళ్లి చేసుకోవద్దని ఆమెను బెదిరించాడు ఓవైపు సాయి ఇంకోవైపు అశోక్ రెడ్డి ఇద్దరి వేధింపుల గురించి దేవరాజ్ కు చెప్పుకుంది శ్రావణి వారిద్దరినీ దూరం పెడితేనే పెళ్లి చేసుకుంటానన్నాడు దేవరాజ్ శ్రావణికి దూరంగా ఉంటూ వచ్చాడు శ్రావణి ఆత్మహత్య కేసులో అశోక్ రెడ్డి త్రీ దేవరాజ్ సాయి కృష్ణలను అరెస్ట్ చేసి కు తరలించారు పోలీసులు పోలీసులకు సరెండర్ అయ్యాడు అశోక్ రెడ్డి ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పినా శ్రావణిని వేధించినట్టు తెలుస్తోంది శ్రావణి సూసైడ్ కేసులో పదిహేడు మంది సాక్షులను విచారించిన పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించిన ముగ్గురిపై రిమాండ్ రిపోర్టులో పలు విషయాలు ప్రస్తావించారు శ్రావణి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను వివరించారు కుటుంబ సభ్యుల ముందు దేవరాజ్ రెడ్డికి శ్రావణి లవ్ ప్రపోజల్ పెట్టింది శ్రావణి కుటుంబ సభ్యులు దేవరాజ్ను అడగడంతో ఒప్పుకోలేదు దేవరాజ్ను శ్రావణి ఒప్పించే ప్రయత్నం చేసింది సాయి కృష్ణ అశోక్ రెడ్డిలతో శ్రావణి రిలేషన్ రిలేషన్షిప్ లో ఉండటంతో దేవరాజ్ ఒప్పుకోలేదు కానీ దేవరాజ్ను కలవడానికి శ్రావణి మెసేజ్లు ఫోన్ కాల్స్ తో ప్రయత్నించింది సెప్టెంబర్ ఏడున అజీజ్ నగర్ షూటింగ్ లొకేషన్ నుండి శ్రావణిని తీసుకొచ్చిన దేవరాజ్ ఇద్దరూ కలిసి పంజాగుట్ట శ్రీకన్య హోటల్ కు వెళ్లారు అక్కడ డిన్నర్ చేస్తూ ఉండగా సాయి కృష్ణారెడ్డి వచ్చాడు శ్రావణిని కొట్టి ఆటోలో తీసుకెళ్లాడు దేవరాజ్ను కలవద్దని సాయి అశోక్ రెడ్డి బెదిరించారు దేవరాజ్ను చంపేస్తామని ఆర్థికంగా ఆదుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు అదే టైంలో హైదరాబాద్ వదిలి వెళ్లిపోదామని దేవరాజ్ను శ్రావణి కోరింది పారిపోయి పెళ్లి చేసుకోవడానికి దేవరాజ్ ఒప్పుకోలేదు ఓవైపు సాయి అశోక్ రెడ్డి వేధింపులు ఇటు దేవరాజ్తో గొడవలు ఇలా మనస్తాపం చెందిన శ్రావణి ఆత్మహత్య చేసుకుంది